సో ఇప్పుడు ఎక్కడికక్కడ మాకు మా క్యూరియాసిటీ ఏంటంటే ప్రదీప్ గారు మీరు ఎక్కడికక్కడ పరిస్థితుల్ని ఇది ఇలా అని అర్థం చేసుకుంటూ అక్కడక్కడ అడ్జస్ట్ అయిపోయారు అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోయారా ఎక్కడైనా మీకు సంఘర్షణ వచ్చి లేదు బాగా దుఃఖం వచ్చో ఆవేదన వచ్చో కోపం వచ్చో జరుగుంటాయి కదా అంటే అంటే నేను చెప్తానమ్మా నా లైఫ్ రోలర్ కోస్టర్ రోలర్ కోస్టర్ నేను జీవితంలో మూడు మేజర్ మిస్టేక్స్ చేశాను అంటే మిస్టేక్స్ అంటే ముందుకెళ్ళి ధోని సిక్స్ కొడదాం అనుకుంటాడు అప్పుడప్పుడు క్లీన్ బోల్డ్ అవుతూ ఉంటాడు అప్పుడప్పుడు క్యాచ్ అవుట్ అవుతుంది ధోని తప్పు కాదు అక్కడ పరిస్థితి పదహారు ఓవరాళ్ళు లాస్ట్ ఓవర్లో కొట్టకపోతే నా టీం గెలవదనే ఒక ప్రయత్నంతో ముందుకెళ్ళి కొడతారు అలా నేను క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకున్న అవి బ్లో అవుట్ అయినాయి ఫస్ట్ రిస్క్ త్రీ స్టార్ ఎలక్ట్రానిక్స్ అని ఒక స్టూడియోని కొన్నాను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆ రోజు దేశం కాలమాన పరిస్థితి ప్రకారం అక్కడ ఉన్న స్టూడియో మొత్తం ఇప్పుడు ఇలా ఉన్న గ్రీన్ మ్యాట్ స్టూడియోస్ ఇవన్నీ ఇప్పుడు కొత్త అప్పుడు అప్పటికే మొత్తం విత్ ఫుల్ ఫ్లెజ్డ్ ముప్పై లక్షలు కొన్నాను పెద్ద అమౌంట్ ముప్పై లక్షలు ఆ రోజుల్లో అంటే ఇప్పుడు కనీసం మూడు కోట్లు నాలుగు కోట్లు వాడవర్ ఇస్ దట్ కొన్నాం ఒక బ్యాంక్ లోన్ తీసుకుని ఇటు తీసుకుని మేనేజ్ చేసి ఫండ్స్తో కొందాం ఇది కొన్న కరెక్ట్గా ఒక మూడు నెలలకి దూరదర్శన్లో ఎవరో కోర్టు కేసేసి దూరదర్శన్లో సీరియల్స్ ఆగిపోయినాయి అన్ని చిన్న చిన్న పనులు వచ్చి మెయింటెనెన్స్ జీతాలు తప్ప బ్యాంకు లోన్ తిరిగి కట్టడానికి కూడా లేని పరిస్థితికి వచ్చేసాం ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం దూరదర్శన్ ఓపెన్ ద మళ్ళీ ఏదో ఒక సెటిల్మెంట్ అయింది అన్ని కొత్త సీరియల్స్ వచ్చాయి నాకే ఆరోచినాయి సీరియల్స్ అన్నీ వచ్చాయి అమ్మయ్య ఇంకా మన కష్టాలు తీరిపోతాయి అనుకున్న టైంలో దూరదర్శన్ నా దగ్గర లో బ్యాండ్ ఎక్విప్మెంట్ ఉంటే ఇది పనికిరాదు మీరందరూ హై బ్యాండ్లో తీయాలి అన్నారు సో నేను కట్టుకున్న ఇల్లు కళ్ళ ముందర కూలిపోయింది ఇవాళకి కూడా ముప్పై లక్షలు ఆ రోజు వర్తున్నవి మా ఆఫీస్లో ఇంకా మాన్యుమెంట్స్లో అలా దాచిపెట్టుకున్న ఒక్కటి కూడా అమ్మలా ఆ కెమెరాలు ఎడిటింగ్లు అన్నీ కూడా సో ఇది రికవర్ అవ్వడానికి కొంతకాలం పట్టింది న్యాచురల్ కదమ్మా ఫస్ట్ జనరేషన్ బిజినెస్ వాళ్ళం మనం కింద పడితే మనం సినిమా కాదు కదా కొట్టు తొడగొట్టు డ్యామును పడగొట్టు అంటే ఒక పాటలో రికవర్ అవ్వడానికి దిస్ ఇస్ లైఫ్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఒక కాలు విరిగితే ఆ కాలు అతుక్కుని మనం ఒక వాకర్ పట్టుకుని దాని తర్వాత కుంటుకుంటూ దాని తర్వాత నడిచి దాని తర్వాత తిరిగి పరిగెత్తడానికి ఒక టైం పడుతుంది మూడు నెలలు వచ్చు ఆరు నెలల వచ్చి ఆడదు సిమ్లర్లీ నేను రికవర్ అవడానికి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ పట్టింది నాకు అప్పుడు నన్ను ఆదుకున్నది నా కార్పొరేట్ ఫిల్మ్స్ అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్స్ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ హైదరాబాద్లో ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్ లేరు స్పెషల్లీ అప్పుడు హర్షద్ మెహతా దయ వల్ల పబ్లిక్ ఇష్యూ ఫిలిమ్స్ చేసేవాళ్ళు వాళ్ళందరూ చార్టెడ్ అకౌంటెన్సీ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల ఫిల్మ్ మేకర్ అవడం అంటే ఆల్ ఓవర్ ఇండియా నాకు ఆఫర్స్ రావటం వల్ల బికాస్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ సెయింగ్ కరెక్ట్ సో అలా నన్ను రికవర్ దిస్ దీస్ మై ఫస్ట్ మిస్టేక్ మళ్ళీ సూపర్ లేటు స్టేజ్ నైంటీ సిక్స్లో చాణిక్య అనే సీరియల్ తీస్తే చాణిక్య అనే సీరియల్కి మా ఇంటికి వచ్చి ఎపిసోడ్కి లక్షా రెండు వేలు ఇవాళ కూడా ఇవ్వటరు అంత మా ఇంటికి వచ్చి అంత పీక్ స్టేజ్ చూశాను ఆరు నంది అవార్డులు వచ్చాయి ఒక చాణిక్య టోటల్ పద్నాలుగు నాకు ఇప్పటిదాకా ఆరు అంటే నాకు నాలుగు అందులో నారాయణ రెడ్డి గారికి పాటకి శోభాకి మేకప్కి ఇలా సిక్స్ అవార్డ్స్ వచ్చినాయి మొత్తం అంతా నంది అవార్డ్స్ ఈ స్థితి అంతా దాటి నేను రెండు వేల నైంటీ నైన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్లో ఈటీవీలో పెళ్లి పందిరి అని ఒక సీరియల్ చేశాం నాకు తెలిసి నా లైఫ్లో ద బెస్ట్ ప్రొడక్షన్ అదే యాజ్ అన్ యాక్టర్ బెస్ట్ చాణక్య యాజ్ అ డైరెక్టర్ బెస్ట్ పెళ్లి పందిరి నా లైఫ్లో ఎన్నో చేసి ఉంటాయి కదమ్మా అన్ని ఎందుకంటే ఆ సీరియల్లో నేను మురళీమోహన్ గారు ఎస్వి బాలసు గారు శుభలాక్ సుధాకర్ గారు ఇట్లాంటి కాస్టింగ్తో పాటు వీరేంద్రనాథ్ గారు స్క్రీన్ ప్లే రాశారు సిరివేన్నల్ గారు పాటలు రాశారు మ్యూజిక్ ఎవరు చేశారు అంటే బాలుగారు పాడారు దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యూజిక్ ఎవరు చేశారో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు ఈ కాంబినేషన్లో జీవితంలో ఎప్పుడు ఎవరు ఊహించనుంది ఒక టెలివిజన్ సీరియల్కి నేను చేయగలిగాను డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు మ్యూజిక్ చేశారు దాన్ని అద్భుతం ఆయన అద్భుతమైన ఒక ప్రదీప్ ఒక ఆర్డినరీ ఇతను ఆయన బాలుగారిని నేను మ్యూజిక్ చేయమని అడిగాను నాకున్న ఏ ఉండు నాకంటే పెద్దవాడిని తీసుకొస్తాను నీకు అన్నారు ఆయనకి ఎప్పటి నుంచో చేయాలని కోరుకుంది నువ్వు సీరియలే కాబట్టి రిస్క్ లేదు ఆయన ఎలా చేసినా అని చెప్పారు అంటే నేను సీరియల్లో ఫస్ట్ నుంచి కూడా ఒక చరిత్ర ఏంటంటే నేను ఇఫ్ యూ రిమెంబర్ బుచ్చుబాబు సీరియల్ ఫస్ట్ సీరియల్ తీసిన ఒట్టి టైటిల్ సాంగ్ మాత్రమే అందరు రికార్డ్ చేసేవారు నేను సినిమాలో లాగా సందర్భోచితంగా ఐదారు పాటలు పెట్టేవాడు పదమూడు ఎపిసోడ్లోనే ఐదు పాటలు పెట్టాడు అలా ఇప్పటిదాకా ఒక వంద పాటలు నేను ఇండిపెండెంట్ మ్యూజిక్ మేము చేసుకున్నాను అనమాట సో ఈ పెళ్లి పందిరి సీరియల్లో కూడా అదే ఫైవ్ సాంగ్స్ ఉన్నాయి మూడు సిరివేనల్ గారు రాశారు రెండు సామవేద శర్మ శర్మ గారు రాశారు ఈ ఐదిటిని మన సంగీతం గారు కంపోజ్ చేశారు మొత్తం మ్యూజిక్ చేశారన్నమాట అలాంటి రేర్ కాంబినేషన్లో జీవితం గుర్రాల మీద పంచగుర్రాల మీద వెళ్తుంటే ఇంతకంటే బెస్ట్ చేయాలని అచ్చుతూ నేను అశోక్ కుమారు కాదంబర్ కిరణ్ ఒక్కసారి వాసవి టీవీ అవార్డ్స్ చేస్తున్నాను చేస్తున్నప్పుడు నాగేశ్వరరావు గారిని చీఫ్ గెస్ట్కి దినిపించాం నాగేశ్వరరావు గారి స్టేజ్ మీద మారుతున్న కాలంతో నేను ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ద టెక్నాలజీ నేను అమెరికాలో ఉన్న వెళ్ళినప్పటి నుంచి అనుకుంటున్నా ఒక్క టీవీ సీరియల్లో నా యాక్ట్ చేయాలని నాకు ఉంది అని అన్నారు కంటే స్వాతికిరణంలో కమల్ హాసన్ లాగా నెక్స్ట్ డే పొద్దున వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆయన ఒప్పించేశాం మరి ఇంత పెద్ద నాగేశ్వరరావు గారిని తీసుకొస్తుంటే కథ ఎవరు చెప్పాలి అంటే పరుచూరు ప్రదర్శన ఒప్పించాం కెమెరా ఎవరు చేయాలంటే దివాకర్ ఎస్గోపాల్ రెడ్డి గారి దగ్గర ఎస్గోపాల్ రెడ్డి గారు దాంట్లో దివాకర్ నొప్పించు మ్యూజిక్ ఎవరు చేయాలంటే వందే మాత్రం శ్రీనివాస్ జాలాది గారితో పాటలు ఎవరెవరు క్యాస్ట్ అంటే నేను అశోక్ కుమార్ అచ్చుతు కిరణ్ సుమా సద ఇండస్ట్రీలో ఉన్న ప్రతి దిగ్గజం ఒక మూడు మూడు రోజులకు ఒక్కొక్క ఎపిసోడ్ తీసేవాళ్ళం ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరోజు మూడు ఎపిసోడ్లు తీస్తారు అప్పుడు మూడు రోజులకు ఇంత పెద్ద బడ్జెట్తో అత్యద్భుతంగా జనాదరణ పొంది బ్రహ్మాండంగా చేసిన సీరియల్ నాకు కోటి రూపాయలు నష్టాన్ని చేసింది కారణాలు లలితం నష్టం వచ్చింది అంటే నష్టాలంటే మీరు మీరు ఎక్స్పెండిచర్ పెరిగిపోవడం వల్ల నెక్స్ట్ ఇప్పుడు ఒక టెలివిజన్ ఇండస్ట్రీ ఒక బెలూన్ అమ్మా నీకు పెద్ద బెలూన్ రావచ్చు నాకు చిన్న బెలూన్ రావచ్చు ఆ బెలూన్లో ఎంత గాలి వాడాలో అంతే గాలి వాడాలి కానీ కమిషన్ ప్రోగ్రామ్ కిందకి వచ్చే స్పాన్సర్ డే స్పాన్సర్ డే స్పాన్సర్ డే సో వాళ్ళు ఇచ్చే టైం ఎంత ఉంటుంది స్పాన్సర్డ్ కూడా ఉన్న ఉంటుంది దాంట్లో మనం అమ్ముకోవాల్సి వచ్చేది సమో ఇప్పుడు గతం గత గతం గత దాన్ని ఎవరి వల్ల అయింది ఏమైంది నాదే తప్పని నేను అనుకుంటాను అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే జంజాల గారు అంటారు మన మీద మనం జోక్ వేసుకోవటం మన మీద మనం తప్పు తీసుకోవడం ఉత్తమం అంటారనమాట నా మొహంలో ఉన్న మొహాన్ని చూసినందుకు థ్యాంక్స్ అండి ఎవరు ఇప్పటిదాకా నా మొహంలో ఉన్న మొహాన్ని భరించినందుకు థ్యాంక్స్ నా మొహం అంటాం కదా మొహం మొహం అనేవారు అనమాట సో అలా వచ్చేటప్పటికి మళ్ళీ దీని నుంచి ఇట్టుక్ అనదర్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఫార్ కమల్ సెకండ్ మిస్టేక్ అండి ఫస్ట్ అన్నిటికీ దీని రెండింటికంటే ముందర నా దృష్టిలో ఓన్లీ యాక్టర్ కింద నేను సినిమాల్లో నేను కంటిన్యూ అయి ఉంటే ఈ రిస్కులు ఈ వ్యాపారాలు ఈ స్ట్రాటజీలు ఈ మోమాటాలు ఈ నెమ్మ నెమ్మత్తనాలు ఈ ఈ నష్టాలు లాభాలు ఇవే ఉండేవి కాదు యాజ్ అన్ యాక్టర్గా మిగతా యాక్టర్ లాగా నేను కూడా హ్యాపీగా ఉండేవాడినాము అది ఫస్ట్ మిస్టేక్ వదిలి రావటం ఫ్యామిలీ స్టార్ ప్రదీప్ గారు కిరీటం వచ్చి కిరీటం వచ్చేది ఏముంది అందులో అప్పటికే నన్ను అదేంటి ఫస్ట్ టైం జనరేట్ నా ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను రాదా అని చెప్పేటప్పుడు ఏళ్ళ అబ్బాయి నేను నేను ప్రేమిస్తున్నాను చెప్పడానికి జనంలో కనెక్టివిటీ అట్లా పెరిగి మంచి పేరు వచ్చింది నాకు సో ఫస్ట్ మిస్టేక్ సినిమాలు వదిలేయటం సెకండ్ మిస్టేక్ త్రీ స్టార్ థర్డ్ మిస్టేక్ నాగేశ్వరరావు గారితో సీరియల్ చేయటం ఈ మూడు నాకు జీవితంలో నేను పోగొట్టుకున్న డబ్బు కంటే విలువైన అనుభవాన్ని ఇచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ ఇది నేను తీసుకున్న చేసాను నేను తీసుకున్నా ఇవి అంటే ఇవి మీకు సిచ్యువేషన్స్ పరిస్థితులు కానీ కానీ చిన్న చిన్న విషయాలలో మనకి మన మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ వల్ల వేరే వాళ్ళకి మన మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ వల్ల మనం అందుకోలేక స్ట్రెస్ పడుతూ కొంచెం నెగిటివిటీలోకి వెళ్ళడం న్యూనతకి గురవ్వడం ఇవన్నీ అందరికీ జరుగుతాయి అది మీలో లేకపోవడం అన్నది అది ఒక వరంగానా లేకపోతే మీరు ఉన్నా కూడా దాన్ని సమాధానపరచుకుని బయటకు వచ్చారు నాకు రెండు రీజన్స్ అమ్మా ఒకటి రాక్ సాలెడ్గా నుంచి నా భార్య తన గురించి చెప్పాలి ఏ కష్టం వచ్చినా నాకు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఇట్స్ ఓకే ఐఎమ్ దేర్ విత్ యూ మీకేంటండి నథింగ్ ఈ దిస్ విల్ దిస్ క్లౌడ్ విల్ ఆల్సో పాస్ బై ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాకు ధైర్యం చెప్పే సరస్వతి దిస్ మై ఫస్ట్ ఎసెట్ నెంబర్ టూ నేను ఎయిటీ ఫైవ్ నుంచి ఒక ఆర్గనేషన్ ఎయిటీ ఫోర్లో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అని ఒక ఆర్గనేషన్లో చేరాను అది సెల్ఫ్ లెర్నింగ్ ఆర్గనైజేషన్ ఆ నేను ట్రైనర్ అయ్యాను నన్ను నేను మోల్డ్ చేసుకున్నాను ఒక్కసారి నేను పర్సనాలిటీ డెవలప్ వ్యక్తిత్వ వికాస నిపుణులు అని పెద్ద బ్యాడ్జ్ ఇస్తారు కదా అది నేర్చుకున్నప్పుడు నాకు ఏమైందంటే తెలుసుకోవడం మొదలెట్టాను పరిశోధించడం మొదలెట్టాను నేను రెండు గంటలు మాట్లాడేయాలంటే అంటే నాలుగు గంటలు ఇన్పుట్ నాలో ఉండాలి ఆ ఇన్పుట్ ఇన్సైట్ కింద మార్చే అవతల వాడికి ఇవ్వగలగానే అది మెయిన్ ఇన్పుట్ ఇన్సైట్ కింద మారాలి లేకపోతే హాఫ్ బేక్ట్ అయిపోతుంది